అందరికీ నమస్కారం. ఉమెన్ పార్లమెంట్ అనేటటువంటిది 4వ తారీఖున జరుగుతూ ఉన్నాము. నేషనల్ ఉమెన్ కమిషన్ ప్లస్ స్టేట్ ఉమెన్ కమిషన్ కలిసి ఈ ప్రోగ్రాం జరుగుతోంది. అంటే ఒకటి, ఇదొక ఉద్దేశం ఏమిటి అనేటటువంటిది, మహిళా పార్లమెంట్ మహిళలకు సంబంధించి అన్ని విషయాల మీద ఒక అవేర్నెస్ తీసుకురావడం కోసం. అదేవిధంగా మనం మన చట్టాలని మనం సాధించుకోగలము, మన నిర్ణయాలను మనం చేసుకోగలము అనేటటువంటి ఒక మహిళా సాధికారతని ఒక ఇండికేట్ చేస్తూ ఈ పార్లమెంట్ అనేటటువంటి జరుగుతోంది. మార్చి 4న నాగార్జున యూనివర్సిటీలో ఉదయం 9 గంటలకి రిజిస్ట్రేషన్తో ప్రారంభమవుతుంది. మొదట ఇనాగరల్ ప్రారంభోత్సవ సభ ఉంటుంది. ఈ ప్రారంభోత్సవ సభలో మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి తానేటి వనిత గారు, అదేవిధంగా డిప్యూటీ సీఎం పాముల పుష్పశ్రీవాణి గారు, అదేవిధంగా హోమ్ మినిస్టర్ మేకతోటి సుచరిత గారు, అదేవిధంగా ఎంపీలు వంగ గీత గారు, చింత అనురాధ గారు, ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు కోతుల సునీత గారు, కల్పలత గారు, అదేవిధంగా ఎమ్మెల్యేలు ఉండవల్లి శ్రీదేవి గారు, ఆర్కే రోజా గారు, విడదల రజనీ గారు తదితరులందరూ కూడా పాల్గొంటారు. అదేవిధంగా ఆంధ్ర యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ రాజశేఖర్ గారు, అదేవిధంగా వివిధ డిపార్ట్మెంట్లకు సంబంధించినటువంటి స్కూల్ ఎడ్యుకేషను, అదేవిధంగా హెల్త్ మెడికల్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్, హైయర్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంటు, తర్వాత పంచాయతీరాజ్ అండ్ రూరల్ డెవలప్మెంటు డైరెక్టర్, తర్వాత పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి అన్ని డిపార్ట్మెంట్స్ నుంచి కూడా సెక్రటరీస్ను కూడా ఈ పార్లమెంట్కి ఇన్వైట్ చేయడం జరిగింది. ప్రారంభోత్సవ సభ ముగిసిన అనంతరం ఉమెన్ పార్లమెంట్ అనేటటువంటిది ప్రారంభమవుతుంది. దీన్ని మేము ఒక 5 సబ్జెక్ట్స్గా ఈ పార్లమెంటు డిస్కస్ చేయాలి అని చెప్పి అనుకున్నాము. ఈ పార్లమెంట్లో మా మహిళా కమిషన్ సభ్యులు ఎవరైతే ఉన్నారో, కర్రి జయశ్రీ గారు, అదేవిధంగా గజ్జ లక్ష్మి గారు, బూసి వినీత గారు, అదేవిధంగా గడ్డం ఉమ్మ గారు, రోక్యా బేగం గారు, వీళ్ళ 5గురు కూడా 5 సబ్జెక్ట్స్ని ఒక మినిస్టర్స్గా దీన్ని కీనోట్ అడ్రస్ చేస్తారు పార్లమెంట్లో. దానిపైన గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్గా కొంతమంది వాసవ్య మహిళా మండలి నుంచి, అదేవిధంగా ఇతర కొన్ని ఎంజీఓల నుంచి కూడా ఒక 5గురు గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్గా వాళ్ళు ఈ సబ్జెక్ట్ మీద మరింతగా పరిపుష్టం చేస్తూ వాళ్ళు కూడా ఒక ప్రెజెంటేషన్ ఇస్తారు. ఆ తర్వాత దీనిపైన మా ఎంపీలుగా పార్లమెంటు సభ్యులుగా కొంతమంది స్టూడెంట్సు, అదేవిధంగా కొంతమంది ఉమెన్ యాక్టివిస్టులు, అదేవిధంగా ఎన్జిఓలకు సంబంధించినటువంటి వచ్చేటటువంటి ప్రతినిధులు, న్యాయవాదులు, అన్ని రంగాలకు సంబంధించి అన్ని జిల్లాల నుంచి వచ్చేటటువంటి మహిళా ప్రతినిధులు అందరూ కూడా ఈ ఎంపీలుగా దీనిపైన చర్చ జరుపుతారు. చివరిలో పార్లమెంటుగా రిజల్యూషన్స్, కొన్ని తీర్మానాలు నిర్ణయాలు అనేటటువంటివి ఈ మహిళా పార్లమెంట్లో తీసుకోవడం జరుగుతుంది. ఏ విషయాన్ని పార్లమెంటు చర్చిస్తుంది అంటే, ఇప్పుడు ఉన్నటువంటి చట్టాలు, ఇవాళ డీవీ యాక్ట్ కానివ్వండి, 125 CRPC కానివ్వండి, పోష్ యాక్ట్ కానివ్వండి, ఏజ్డ్ మ్యారేజ్ కానివ్వండి, ఇతర చట్టాలు ఇంకా బలోపేతం ఎలా చేయాలి, ఏం మార్పులు చేయాలి, ఇంప్లిమెంటేషన్ ఆచరణలో వాటిని ఎట్లా బలోపేతం చేయాలి అనేటటువంటిది ఒక టాపిక్గా చర్చించడం జరుగుతుంది. అదేవిధంగా 2వ టాపిక్గా ఎకనామిక్ ఎంపవర్మెంట్ ఆఫ్ ఉమెన్, మహిళల ఆర్థిక స్వావలంబన అది సాధించడానికి, ఆర్థిక సాధికారత సాధించడానికి ఇంకా ఏమేమి చర్యలు తీసుకోవాలి, ఇప్పుడు ఉన్నటువంటి చర్యలు ఏంటి, ప్రభుత్వాలు ఇప్పుడు ఏం తీసుకుంటున్నాయి, ఇంకా మెరుగైనటువంటి ఫలితాలను ఎలా సాధించాలి అనేటటువంటిది ఒక సబ్జెక్టుగా చర్చించడం జరుగుతుంది. అదేవిధంగా జెండర్ ఎంపవర్మెంట్ అండ్ సెన్సిటైజేషన్ న్యూ ఎడ్యుకేషన్ పాలసీ అనేటటువంటిది కూడా, అంటే లింగ వివక్షత దానిపైన ఎట్లా సున్నితం చేయాలి, వివిధ వ్యవస్థలని, పోలీస్ డిపార్ట్మెంట్ని కావచ్చు, లేకపోతే ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీలను కావచ్చు, లేకపోతే సొసైటీని కావచ్చు, ఈ జెండర్కి సంబంధించినటువంటి ఈ మహిళలు అనేటటువంటి దాని పట్ల చూపిస్తున్నటువంటి వివక్షత, చిన్నచూపు, దీనిపైన ఒక మానసికంగా మనం ఎట్లా దాన్ని సున్నితంగా ఆలోచించాలి ఆ విషయాన్ని అనేటటువంటిది. అదేవిధంగా న్యూ ఎడ్యుకేషన్ పాలసీలో ఇవాళ ఉన్నటువంటి విషయాలు, దానికి సంబంధించినటువంటి ఇంకేమన్నా మార్పులు చేయాల్సినటువంటి ఉన్నాయా అనేటటువంటిది కూడా ఈ పార్లమెంటు చర్చించి నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. ప్రధానంగా దిశ బిల్లు మీద కూడా ఈ పార్లమెంటు చర్చ జరుపుతుంది. ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మహిళల రక్షణకి ప్రధానంగా అసెంబ్లీలో ఒక చట్టాన్ని తీసుకొచ్చింది, దిశ ఒక బిల్లును ఆమోదించడం జరిగింది. దిశ బిల్లు అనేటటువంటి దాన్ని, అది పార్లమెంటు ముందు ఉంది, ఈరోజు ఆమోదం కోసం ఎదురు చూస్తున్నటువంటి బిల్ అది. దాన్ని ఈ రోజున మా మహిళా పార్లమెంటు చర్చించి దానిపైన తీర్మానం కూడా చేయాలనేటటువంటిది పెట్టుకున్నాము. తర్వాత సేఫ్టీ అండ్ సెక్యూరిటీ ఆఫ్ ఉమెన్ అండ్ గర్ల్స్, మహిళల రక్షణ భద్రతకు సంబంధించి, బాలికలకు సంబంధించి, మహిళలకు సంబంధించి ఉన్నటువంటి చట్టాలు, దాన్ని ఇంకా ఎట్లాంటి మార్పులు చేయాలి, అదేవిధంగా మనం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి దిశ యాప్, దాని ఫలితాలు, అట్లాంటి ఇంకేమన్నా పెట్టాల్సినటువంటి అవసరం ఉందా, ఈ టాపిక్స్ అన్నింటినీ కూడా చర్చించడం జరుగుతుంది. అదేవిధంగా ఇవాళ స్పెషల్ కోర్టులు, ఇవాళ పోక్సో చట్టానికి సంబంధించినటువంటి కావచ్చు, ఇంకా దిశ బిల్లులో మనం ఏదైతే పెట్టామో ప్రత్యేక కోర్టులు అనేటటువంటివి, ప్రత్యేక విచారణాధికారులు అనేటటువంటివి,
వాటికి సంబంధించినటువంటిది కూడా ఈ పార్లమెంట్లో చర్చించడం జరుగుతుంది. లాస్ట్గా ఉమెన్ హెల్త్ అండ్ వెల్బీయింగ్, ఇవాళ మహిళల ఆరోగ్యం అనేటటువంటిది ప్రధానమైనటువంటి విషయం. ఆరోగ్యం నిర్లక్ష్యం చేయబడుతుంది సమాజంతో, కాబట్టి దానితో పాటు ఇవాళ మానసిక ఆరోగ్యం కూడా మహిళలకు సంబంధించినటువంటిది చాలా ముఖ్యమైనటువంటి పాత్ర. ప్రధానంగా కోవిడ్ కండిషన్స్లో చాలామంది ఒక మానసిక అశాంతికి గురవుతున్నటువంటి పరిస్థితుల్లో ఉమెన్కి సంబంధించినటువంటి ఈ వెల్బీయింగ్ మీద ఇవాళ ఎట్లా ఫోకస్ పెట్టాలి, ఏ విషయాలు తీసుకోవాలి, ప్రభుత్వాలు ఏం చేయాలి, సమాజం ఏం చేయాలి, లేకపోతే ఇవాళ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్లో ఏం చేయాలి, ఇవన్నీ కూడా డీటెయిల్డ్గా చర్చించడం జరుగుతుంది. దీనిపైన చర్చ జరగడం వల్ల ఒకటి ఏంటంటే ఏ విషయాలని ఈరోజు మనం ఫోకస్ చేయాల్సినటువంటి ఉంది మహిళలకు సంబంధించినటువంటి విషయాల మీద ఏ విషయాలు ఫోకస్ చేయాలి. ఒకటి, ఉన్నటువంటి మహిళలకి పార్లమెంటు లేకపోతే చేసినటువంటి చట్టాలు అవి ఎందుకు ఫెయిల్ అవుతున్నాయి, దానికి సంబంధించినటువంటిది దాన్ని ఆ గ్యాప్స్ని ఎట్లా పూర్తి చేయాలి, ఎట్లాంటి సవరణలు చేయాలి, అదేవిధంగా ఇంప్లిమెంటేషన్ ఏజెన్సీలకు సంబంధించినటువంటిది ఫోకస్ ఎట్లా పెట్టాలి, ఇదంతా కూడా ఒక డీటెయిల్డ్ చర్చ జరగడం వల్ల ఒక అవేర్నెస్ అనేది ఉంటుంది. ప్రభుత్వాలకి కూడా కొన్ని విషయాలు ప్రజెంట్ చేయడానికి ఉంటుంది, రాష్ట్ర ప్రభుత్వాలకు చేసేవి కానీ కేంద్ర ప్రభుత్వం చేసేటటువంటివి కానీ మనం ఏం కోరుకుంటున్నాం, ఇవాళ ఉమెన్ ఏం కోరుకుంటుంది, అది ఇవాళ ప్రభుత్వానికి మనం కొన్ని నిర్ణయాల పూర్వకంగా మా పార్లమెంట్లో ఇవి చర్చించాము, ఇవి తీర్మానాలు చేశాము, వీటిని ప్రభుత్వాలు పరిశీలించాల్సినటువంటి అవసరం ఉంది అనేటటువంటిది వాళ్ళ టేబుల్ మీద పెట్టడానికి కూడా వీలుగా ఈ పార్లమెంటు జరుగుతుంది. మహిళలకి ఒక స్ఫూర్తిదాయకంగా జరగడం, అదేవిధంగా అనేక విషయాల్ని చర్చించడం, కొత్త విషయాల్ని ఈరోజు వెలుగులోకి తీసుకురావడం, దానిపైన ఒక తీర్మానాలు చేయడం, ఒక ఉమెన్ పార్లమెంట్ అనేటటువంటి దాన్ని ఎట్లా జరుగుతుంది అనేటటువంటిది ఒక మోడల్గా ఇక్కడ చూపించడం, మేము ఇట్లాంటి పార్లమెంటును కోరుకుంటున్నాము అనేటటువంటిది మహిళలందరూ కూడా చెప్పేటటువంటి విధంగా ఈ పార్లమెంటు జరుగుతుంది. దాదాపుగా రేపు ఉదయం 4వ తారీఖు ఉదయం ప్రారంభమయ్యేటటువంటిది ఈ మహిళా పార్లమెంటు. ప్రారంభోత్సవ సభ ఒక గంట గంటన్నర తర్వాత సాయంత్రం వరకు కూడా వివిధ సబ్జెక్టుల మీద అందరి అభిప్రాయాలతోటి చర్చలతోటి తీర్మానాలతోటి ఒక సీరియస్ పార్లమెంటుగా జరుగుతుందని చెప్పి తెలియజేస్తూ ఉన్నాము. అదేవిధంగా 8 మార్చి మహిళా దినోత్సవం రోజున కూడా మరి ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో మహిళా శిశు సంక్షేమ శాఖ రాష్ట్ర మహిళా కమిషన్ సంయుక్త ఆధ్వర్యంలో విజయవాడలో ఒక భారీ ఒక సభ జరుగుతోంది. అంటే ఎవరైతే ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్స్గా ఉన్నారో సర్పంచ్ దగ్గర నుంచి మినిస్టర్స్ వరకు ఉన్నటువంటి లేడీస్ అందరూ కూడా ఈరోజున అంటే ఫ్రంట్ రోల్లో ఉన్న ఉమెన్ లీడర్స్ అందరూ కూడా ఆ మార్చేత్ సభకి అటెండ్ అవ్వడం జరుగుతుంది. అంటే మహిళా సాధికారత అనేటటువంటి దాన్ని ఇవాళ ఆంధ్రప్రదేశ్ ఒకటి సాధించి తీరుతోంది. అనేక విషయాల్లో ముఖ్యమంత్రిగా అనేక విషయాల్లో ప్రోత్సహిస్తున్నారు మహిళల్ని, కాబట్టి దీన్ని ఇంకా మనం ఎట్లా దీన్ని ఒక లీడర్స్గా ఉన్నటువంటి వాళ్ళని దాన్ని ఎట్లా స్వీకరించాలి, అందిపుచ్చుకోవాలి, కిందకి ఎట్లా తీసుకెళ్ళాలి అనేటటువంటి దాన్ని ఒక స్ఫూర్తిదాయకంగా ఈ సభని జరపాలని చెప్పి భావించాము. కాబట్టి ఇది మార్చి 5కి సంబంధించినటువంటి ప్రోగ్రాం. ఈ రెండు విషయాల్ని మీ ముందు పెడుతున్నాను. తర్వాత ఈ సభకి సంబంధించినటువంటిది ఇంకా ఎవరెవరిని పిలిచాము, ఏమిటి అనేటువంటి, ఎవరు పార్టిసిపేట్ చేస్తారు అనేటువంటిది మీకు మరింత అవగాహన కలిగించడానికి మా సెక్రటరీ శైలజ్ గారు మాట్లాడతారు. జాతీయ మహిళా కమిషన్ వాళ్ళ సౌజన్యంతో మనం ఒక ప్రతిష్టాత్మకమైన కార్యక్రమం చేపట్టబోతున్నామండి. ఇప్పుడే మనకి మన గౌరవ చైర్మన్ గారు కూడా అంతా వివరాలు చెప్పడం జరిగింది. అయితే ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి మహిళా కమిషన్ ఎలాంటి చర్యలు తీసుకుంది, తర్వాత ఎవరెవరు దీనికి పాల్గొనబోతున్నారు అనేది మనం ఇప్పుడు చర్చించదలుచుకున్నాము. దీంట్లో ఏంటంటే మొట్టమొదట మనం ఒక కోర్ కమిటీని ఏర్పాటు చేయడం జరిగిందండి. కోర్ కమిటీలో అఫీషియల్స్ అలాగే ఎన్జిఓస్ అందరినీ కూడా 18వ తారీఖు పిలిచి ఏం చేయాలి, ఎలా చేయాలి, ఏం టాపిక్స్ తీసుకురావాలనేది నిర్ణయించుకోవడం జరిగింది. తర్వాత ఈ 5 టాపిక్స్ని కూడా మనము మహిళా పార్లమెంట్లో చర్చించడానికి అని చెప్పి వివిధ శాఖల నుంచి అట్లా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని శాఖల నుంచి కూడా ఇప్పుడు మేడం గారు చెప్పడం జరిగింది. హెల్త్ డిపార్ట్మెంట్ నుంచి అలాగే ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్, స్కూల్ ఎడ్యుకేషను, హయ్యర్ ఎడ్యుకేషను, అలాగే కేజీబీవీస్లో చదువుకునే పిల్లల్ని ఇందులో పార్టిసిపేట్ చేయడం జరుగుతోంది. అలాగే మహిళా శిశు సంక్షేమ శాఖ, మన ఇన్ఫర్మేషన్ డిపార్ట్మెంటు, అలాగే ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంటు, ఏ ప్రభుత్వ శాఖల్లో అయితే మనకి మహిళలు ఎక్కువగా ఉన్నారో ఆ శాఖలందరికీ కూడా మేము ఇంటిమేషన్ ఇచ్చి ప్రతి జిల్లా నుంచి కూడా మహిళలకి పిల్లలకి అభ్యున్నతికి ఉపయోగపడే దోహదపడే చేంజ్ ఏజెంట్స్గా వ్యవహరించే శాఖాధిపతుల్ని కానివ్వండి, అలాగే శాఖలో పనిచేసే సభ్యుల్ని కానీ ఈ కార్యక్రమానికి నామినేట్ చేయమని అడగడం జరిగింది. అట్లాగే మన రాష్ట్రంలో జరిగే మన రాష్ట్రంలో విద్యని అందించగలిగే ఒక 18 యూనివర్సిటీలకి కాలేజీలకి కూడా మనము ఇంటిమేషన్ ఇచ్చాము. ప్రతి యూనివర్సిటీ నుంచి 10-10 మంది పిల్లల్ని వాళ్ళతో పాటు వాళ్ళకి సంబంధించిన ప్రొఫెసర్స్ని కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనమని అడిగాము.
దీని అంతటిని కూడా వీళ్ళందరూ కూడా 500 మంది రేపు మనకి అఫీషియల్ గా దీనికి అటెండ్ అవడం జరుగుతుందండి. అయితే ఈ టాపిక్స్ తీసుకున్న తర్వాత కూడా టాపిక్స్ మీద కూడా మనం చాలా వివరంగా ముందుకెళ్ళాము. ఇందులో యంగ్ గర్ల్స్ కి సంబంధించి అంటే కాలేజీల్లో స్కూళ్ళల్లో యూనివర్సిటీల్లో చదువుకునే పిల్లల యొక్క రక్షణ భద్రత మీద వాళ్ళకేం కావాలి అనేది తెలుసుకోవాలనే ఉద్దేశంతో కూడా మనము విజ్ఞాన యూనివర్సిటీ నుంచి కేఎల్ఈ యూనివర్సిటీ నుంచి మోడల్గా నాగార్జున యూనివర్సిటీ నుంచి ముగ్గురు ముగ్గురు పిల్లల్ని ఒక మెంటర్ తోటి అట్లాగే జిల్లా పరిషత్ స్కూల్స్లో చదువుకునే పిల్లల్ని మనం పారా ఆర్గనైజేషన్ ద్వారా జిల్లా పరిషత్ స్కూల్ పిల్లల్ని పిలవడం జరిగింది 24వ తారీఖు ఇక్కడ. అట్లాగే మన కేజీబీవీస్ ఏవైతే రాష్ట్రంలో జరుగుతున్నాయో ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కింద వాళ్ళని కూడా మనం పిలిచి ఇక్కడ 24వ తారీఖు ఒక మీటింగ్ వేసుకున్నామండి. ఆ మీటింగ్లో వాళ్ళకి ఏం కావాలనేది వాళ్ళందరితో చర్చించి కంటెంట్ రేపు పార్లమెంట్లో ఏం పెట్టాలనేది కూడా వివరంగా తీసుకున్నాము. అట్లాగే 25వ తారీఖు కూడా మేడం గారు మనకి మళ్ళీ ఒక జూమ్ మీటింగ్ చేయడం జరిగింది. ఇట్లా అన్ని అంటే ప్రథమంగా అన్ని స్టెప్పులన్నీ తీసుకుని ఈరోజు ఒక మోడల్ మాక్ పార్లమెంట్ చేస్తున్నాం యూనివర్సిటీలో. ఇప్పుడు మనము ఏంటంటే ఈ 5 టాపిక్స్ మీద ఎవరైతే మినిస్టర్లు ఉన్నారో మన మహిళా కమిషన్ మెంబర్లు 5 అట్లాగే ఈ కంటెంట్ మాట్లాడే వాళ్ళతోటి పిల్లలు క్వశ్చనేర్లు వేసే వాళ్ళతోటి ఒక మోడల్ మాక్ పార్లమెంట్ ఇప్పుడు ఈరోజు మేము ప్రాక్టికల్గా చేసుకుంటున్నామండి. 4వ తారీఖు కార్యక్రమాన్ని దిగ్విజయంగా దీన్ని సక్సెస్ చేయడం కోసం చర్యలన్నీ మహిళా కమిషన్ నుంచి మేము ఇలా తీసుకోవడం జరిగింది. మీడియా సహకరించి తర్వాత మీడియా సహోదరులందరికీ కూడా మేము ఇంటిమేట్ చేయడం జరిగింది. మీడియా సోదరులందరూ కూడా ఈ కార్యక్రమానికి విచ్చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుకుంటున్నాం మహిళా కమిషన్ తరఫున. థ్యాంక్ యూ.